హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో 8D సాంగ్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇప్పుడైతే ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ బాగా వైరల్ అయ్యే వచ్చేసి 8D సాంగ్స్. అవి మనం మన ఫోన్లోనే కైన్మాస్టర్ యాప్ యూజ్ చేసుకొని మనమే క్రియేట్ చేయొచ్చు. అలాగే మనమే మన యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అటువంటి దానికి మోర్ వ్యూస్ అయితే ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి. కాబట్టి అది ఎలా చేయాలనేది ఈరోజు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం షేర్ మర్చిపోండి. మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ ప్రోడక్ట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్, అలాగే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడం మర్చిపోదండి. వీటి రెండు లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శాంపుల్ సాంగ్స్ అయితే ప్లే చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేది నార్మల్ సాంగ్, సెకండ్ వచ్చేది వచ్చి 8D సాంగ్. అది నేనే క్రియేట్ చేసింది, అది ఎలా ఉందో చూడండి, తర్వాత నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూశారు కదా, ఇప్పుడు దాన్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు సింపుల్గా కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేయండి. మీ దగ్గర ఇంకా కైన్మాస్టర్ ప్రో వర్షన్ లేకపోతే నేను కైన్మాస్టర్ పైన చాలా ట్యూటోరియల్స్ అయితే చేశాను, ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. కైన్మాస్టర్ ప్రో యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రీగా. కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రేషియో మీకు ఏ షేప్లో కావాలంటే అది, నేనైతే 16:9 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి మీకు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, అది మీ ఇష్టం. సపోజ్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనే కాదు, మీకు ఏదైనా మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇమేజెస్లో వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇది దీని సైజ్ వచ్చేసి మీకు ఇష్టం. ఇప్పుడు సాంగ్ సైజ్ 2.5 మినిట్ అయితే 2.5 మినిట్ వరకు సెట్ చేసుకోండి. నేనైతే సపోజ్ శాంపుల్గా 30 సెకండ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే 30 సెకండ్స్ అయితే ఈక్వల్గా డివిజన్ చేసేదాన్ని బాగుంటుంది కాబట్టి. మీ ఇష్టం, మీరు 30 సెకండ్స్ పెట్టుకోవాలని లేదు, మీకు నచ్చినంత పెట్టుకోండి. తర్వాత మీరు ఏ సాంగ్ ఆడియో 8D ఆడియో క్రియేట్ చేయాలనుకున్నారో దాన్ని ఇక్కడ ఆడియో అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సమ్మర్ ఫ్యాషన్ ఉంది కదా, దాన్ని క్రియేట్ చేయాలనుకున్నాను. ఓకే, ప్లస్ పైన క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ సమ్మర్ ఫ్యాషన్ ఉంది కదా, మీ ఆడియో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి, దానిపైన క్లిక్ చేసి డూప్లికేట్ క్రియేట్ చేయండి. ఇలా రెండు ఫామ్ అయితే వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆడియో అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కంప్రెసర్ ఆన్ చేయండి. కంప్రెసర్ ఆన్ చేసిన తర్వాత 2 లెఫ్ట్లో పెట్టుకోండి. ఓకే పైన క్లిక్ చేయండి. కింద దాన్ని క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఆడియో, ఇప్పుడు ఇవి 2 ఈ సైడ్ తెచ్చుకోండి, ఒకటి ఆ సైడ్ ఉండాలి, ఒకటి ఈ సైడ్ ఉండాలి. కంప్రెసర్ ఆన్ చేసుకోండి. ఓకే పైన క్లిక్ చేసేయండి. ఫస్ట్ స్టెప్ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పై దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎన్విలాప్ అని ఉంది కదా, దానిపైన లాస్ట్ది దానికి సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎన్విలాప్ ఏం చేయదు, సౌండ్ని అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ దాన్ని మీరు 0 సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఒక 5 సెకండ్స్ దగ్గర తీసుకొచ్చి కరెక్ట్గా 5 ఎగ్జాక్ట్లీ పెట్టాల్సిన అవసరం లేదు, 5 కాడ పెట్టుకోండి. తర్వాత దీన్ని అప్లో పెట్టుకోండి, మళ్ళీ డౌన్ చేయండి 10 సెకండ్స్కి, మళ్ళీ 15 సెకండ్స్కి అప్ చేయండి, ఇలా మళ్ళీ 20కి, అలా 5 సెకండ్స్కి అప్ అండ్ డౌన్ చేసుకుంటారండి. డౌన్ మళ్ళీ అప్ 25 సెకండ్స్కి ఒకసారి, మళ్ళీ 30 సెకండ్స్కి ఫైనల్గా డౌన్ చేసేయండి. ఇక్కడ మిగతా ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని మిగతా దాన్ని కట్ చేసేయండి. మీకు అనవసరం లేదనుకున్న దానికి ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ పైన క్లిక్ చేయండి. అలాగే కింద దాన్ని కూడా కట్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ పైన క్లిక్ చేసేయండి. సేమ్ ప్రాసెస్, కింద ఆడియో గురించి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎన్విలాప్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ది మనం 0 పెట్టుకున్నాం కాబట్టి సెకండ్ది 200 పెట్టుకోండి. తర్వాత 5 సెకండ్స్కి వచ్చేసి దానికి ఆపోజిట్గా, ఇంతకుముందు 5ది మనం అప్ పెట్టినాం కదా, ఇప్పుడు దీనికి 5 దానికి డౌన్ అనేది పెట్టుకోండి. 5 సెకండ్స్కి 0 పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్, 10 సెకండ్స్కి 200, 15 సెకండ్స్కి 0, 20 సెకండ్స్కి 200, అలా అప్ అండ్ డౌన్ పెట్టుకోండి. 25 0, 30 ఫుల్,
ఇప్పుడు ఓకే. ఇంక సింపుల్గా ఇక్కడ షేర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీరు హెడ్సెట్ పెట్టుకుంటే బాగా అయితే క్లారిటీగా 8D సౌండ్ అనేది మనం వినొచ్చు. సింపుల్గా ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి.